అనంతపురం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో బుద్ధానగర్లో ఉన్న రాజేంద్ర మున్సిపల్ స్కూల్ విభాగంలో ఏఎఫ్సి స్కూల్ గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫలంగా మూసివేయడం చాలా దారుణమని, ఇందులో 250 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాల సమయంలో ఈ స్కూల్ని మూసివేయడం మాకు చాలా బాధాకరమని, ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులతో పోటీ పడి అధిక ర్యాంకులు సాధిస్తున్న ఏఎఫ్సి స్కూల్ విద్యార్థులు చాలా ప్రతిభను కనపరిచారని, అటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కలెక్టర్కి విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విద్యా కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడారు. ఎంపీ ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, దాన్ని పరిశీలిస్తామని తెలిపారు. నేను ఏఎఫ్సి స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాను. ఒక విద్యార్థిగా నేను ఏం అడుగుతున్నానంటే, మా ఏఎఫ్సి స్కూల్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్ అది. దాన్ని ఆ ఏఎఫ్సి స్కూల్ని 4 ఇయర్స్గా గవర్నమెంటే రన్ చేస్తుంది. చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంది, డిసిప్లిన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అలాంటి స్కూల్ని ఇప్పుడు తీసేస్తామని అంటున్నారు. ఆ స్కూల్ని ఎందుకు తీసేస్తున్నాము ఎందుకు తీసేస్తున్నారు అంటే, మెర్జ్ చేస్తున్నారంట. మామూలు స్కూల్స్కి ఆ ఏఎఫ్సి స్కూల్ని మెర్జ్ చేస్తున్నారంట. మెర్జ్ చేయడం అంటే ఏంటి, వెనుకబడిన స్కూల్లో ఉన్న పిల్లల్ని కూడా బాగా డెవలప్ అయిన స్కూల్స్లోకి మార్చడం, వాళ్ళకి ఇంకా మంచి విద్యను అందించడం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ డెవలప్ అయిన ఏఎఫ్సి స్కూల్ని మామూలుగా ఉన్న ఈ రాజేంద్ర స్కూల్లో మెర్జ్ చేస్తున్నామని అంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్ అది. అనంతపూర్ బుడ్డప్ప నగర్లో ఉంది ఏఎఫ్సి స్కూల్. రాజేంద్ర స్కూల్, ఏఎఫ్సి స్కూల్ రెండు ఒకే కాంపౌండ్లోనే ఉన్నాయి. రెండింటికి రిజిస్టర్ కానీ మొత్తం అన్ని ఒకే దాంట్లోనే ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ మాత్రం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ సిస్టమేటిక్గా చాలా మంచి డిసిప్లిన్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ బాగున్నాయి. అక్కడ మాకు టీచింగ్ చేసే టీచర్స్ కూడా డిఎస్సిలో టాపర్స్, డిఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్స్ అయిన టీచర్స్తోనే మాకు అక్కడ టీచింగ్ అనేది ఇప్పిస్తున్నారు. కానీ ఇక్కడ మామూలు అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్ని తప్పు పట్టట్లేదు, కానీ ఇక్కడ బిహేవియర్ కానీ కేర్ కానీ కొంచెం ఎక్కువ అనేది లేదు. పిల్లలు కూడా కొంచెం చదువులో కానీ ఏదైనా కానీ కొంచెం తప్పుగానే ఉంది. అంటే ఈ స్కూల్ని తప్పు పట్టట్లేదు, కానీ ఇది ఇంకా డెవలప్ కాని స్కూల్. దీన్ని డెవలప్ చేస్తామని అంటున్నారు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా. కానీ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ డెవలప్ అయింది మా స్కూల్. మేము చదువుతున్న ఏఎఫ్సి స్కూల్ ఆల్రెడీ డెవలప్ అయిన స్కూల్. మీకు కుదిరితే ఆ స్కూల్ ఇంకా డెవలప్ చేయండి అంతేకాని, డెవలప్ కాని స్కూల్తో దాన్ని మెర్జ్ చేయడం ఏంటి? అక్కడ మా ఎడ్యుకేషన్ ఏమైపోతుందని మీరు ఒక్కసారి ఆలోచించాలి. విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మ ఒడి ఇలా చాలా పథకాలు పెట్టారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నతమైన విద్యను, నాణ్యతమైన చదువును అన్నింటినీ అందించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఏఎఫ్సి స్కూల్ని మాకు నిలబెట్టాలని నేను కోరుతున్నాను. అంత మంచి ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్ని 4 ఇయర్స్గా గవర్నమెంటే రన్ చేస్తుంది. పైగా డిస్టిక్కి ఒక్క స్కూల్ మాత్రమే ఉంది, అది డిస్టిక్కి ఓన్లీ ఒక స్కూల్. ఆ స్కూల్లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంది. 10th క్లాస్ వాళ్ళని చూసుకుంటే ప్రతి ఇయర్ ప్రతి ఒక్కరు 100% పాస్. ఇలాంటి స్కూల్ ఎక్కడుంటుందండి? ప్రతి ఇయర్లోనూ 4 ఇయర్స్గా ప్రతి ఒక్క స్టూడెంట్ 10th క్లాస్ 100% పాస్ ఆ స్కూల్లో. అంత మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఆ స్కూల్లో ఇప్పుడు దాన్ని మామూలుగా డెవలప్ కాని స్కూల్లోకి మెర్జ్ చేస్తామంటున్నారు. మెర్జ్ చేసిన తర్వాత డెవలప్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ డెవలప్ అయింది. ఈ రాజేంద్ర స్కూల్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని మెర్జ్ చేయండి. మేము కాదనం. మా ఏఎఫ్సి స్కూల్తో సమానంగా ఇది డెవలప్ అయిన తర్వాత దీన్ని మెర్జ్ చేయండి. మేము అప్పుడు కాదనం. కానీ డెవలప్ కాలేదు. ఇంకా చేస్తామంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన స్కూల్ని దీంట్లో మెర్జ్ చేయడం అనేది ఏమాత్రం ఎంత మాత్రం అనేది మీరే ఆలోచించుకోవాలి. సీఎం జగన్ గారు, గౌరవనీయులైన సీఎం జగన్ గారు ఎన్నో పథకాలను ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నతమైన చదువును అందించాలని ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్క పథకం ద్వారా. నేను ఒక విద్యార్థిగా నేను కోరేది ఏంటంటే, మా ఏఎఫ్సి స్కూల్ని నిలబెట్టాలని నేను కోరుతున్నాను. ఒక విద్యార్థిగా ఈ ఉండదని, ఏఎఫ్సి స్కూల్ ఉండదని మాకు హెచ్ఎం మేడం చెప్పారు. కానీ ఏ జీవోస్ రాలేదని చెప్తూ మా ప్రాబ్లం సీఎం జగన్ సార్కి తెలిసి ఈ మీడియా ద్వారా మాకు స్కూల్ ఉండేలా చేయాలి. రాజను కూడా మార్చాలని చెప్పేసి 24 గంటలు కూడా ఆలోచిస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది ఏమంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చాలా మంది కూడా చదువు రాకపోయి ఉండవచ్చు, పెద్ద పెద్ద చదువు చదివి ఉండకపోవచ్చు, కూలీ నాలి చేసుకునే వారే కావచ్చు. కానీ
తమ పిల్లల గురించి మాత్రం వాళ్ళు ఆలోచించేది ఏమంటే మాకు లేని భవిష్యత్తు, మాకంటే భవిష్యత్తు పెద్దగా లేదు కానీ భవిష్యత్తులో వారి పిల్లలు అందరూ కూడా వృత్తిలోకి రావాలని చెప్పేసి ఇతరుల పిల్లలు ధనవంతుల పిల్లలు కానీ లేకపోతే అధికారులు బాగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వారిని మాదిరి కూడా మా వారిని కూడా చదువుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చెప్పారు మేము కూడా ప్రభుత్వ పడవల్లో చదివిన వారమే. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివా, కోర్ట్ రోడ్లో కూడా అక్కడ కూడా, ఇక్కడే హై స్కూల్ చేశాం, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో కూడా చదువుకున్నారే. కానీ ఈరోజు మా పిల్లలు కానీ మా పిల్లల యొక్క పిల్లలు కూడా ఆలోచిస్తున్నది ఏమంటే కార్పొరేట్ స్కూల్లో చదవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి బలహీనత, ప్రజల బలహీనత ఏమంటే ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లోకి కార్పొరేట్ స్కూల్లోకి పోతే బాగా కూడా చదివిస్తారని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద బాగా సదుపాయాలు ఉంటాయని చెప్పేసి అందరు కూడా ఆలోచిస్తూ తినడానికి తిండి లేని వారు కూడా అప్పులు చేసి కూడా ఈరోజు ప్రభుత్వ బరువులే కూడా పంపిస్తారు.